నా ఓటు అంటూ రాత్రికి రాత్రి అక్కడ ఫ్లెక్సీలు వెలిసాయి. జనసేన వైసీపీ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. మరోవైపు జనసేన టికెట్ను ఆశిస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఆయన స్థానికుడే, ఉదయ్ స్వస్థలం రాజమండ్రి రూరల్లోని కడియం. ఇక పిఠాపురంలో ఉన్న వైసీపీ అభ్యర్థి వంగ గీత కాకినాడ, ఆమెది కూడా స్థానికం కాదు, నాన్ లోకల్. ఆమె కూడా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెన్ దొరబాబు కూడా కాకినాడ రూరల్. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లోనూ గెలుపు నాన్ లోకల్స్దే అవుతుంది. పిఠాపురం టికెట్ రేసులో జనసేన నుంచి డాక్టర్ పిల్లా శ్రీధర్ టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి స్థానిక ఇన్ఛార్జ్ వర్మ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇద్దరు కూడా స్థానికులే కావడంతో ఈ ఇద్దరే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఉంటారు అనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఎవరి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఉంటారు, ఏం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో? రోహిత్, గత కొన్నాళ్ళ నుంచి కూడా లోకల్ నాన్ లోకల్ పాలిటిక్స్ పిఠాపురంలో సూరు చేశారని చెప్పాలి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా లోకల్ అభ్యర్థులు గెలిపించుకోవాలని అంటారు, కానీ ప్రతి ఎన్నికల్లో కూడా నాన్ లోకల్ అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉంటుంటారు. కానీ ఇప్పుడంటా ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తారని, మరో పక్కన ప్రచారం జోరందుకుని ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారంటూ కూడా దాదాపు ఖరారైందంటూ ఒక ప్రచారం జోరందుకుంది. దానితో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి చేస్తున్నారని ప్రచారం ఉన్న నేపథ్యంలో, మరో పక్కన ఈ జనసేన నుంచి మరికొంతమంది నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఇక్కడ టికెట్ ఆశించారు, ఇన్ఛార్జ్ గా కూడా రావడం జరిగింది తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఈ నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా లోకల్ నాన్ లోకల్ పాలిటిక్స్ శురూ చేశారు. మరో పక్కన లోకల్ అభ్యర్థిని గెలిపించాలంటూ, అలాగే ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పడించారు. పిలిచితే పలికే వ్యక్తి, స్థానికుడికే మన ఓటు వేయాలంటూ రాత్రికి రాత్రి ఒక ఫ్లెక్సీలు కూడా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా సంచలనంగా మారాయని చెప్పాలి. ఈ యొక్క ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ ఓటింగ్లు ఏర్పాటు చేయడంతో స్థానికంగా నియోజకవర్గంలో చర్చ అయితే మొదలైందని చెప్పాలి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనేది కూడా మొత్తం నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. మరి కొంతకాలం నుంచి కూడా టీడీపీ నాయకులు వర్మ కూడా లోకల్, నేను లోకల్ గా ఉన్నాను, లోకల్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను, గతంలో పిఠాపురం నియోజకవర్గంలో నేను పలు సేవలు చేశాను కాబట్టి నాకే అందరూ కూడా పట్టం కడతారంటూ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న పరిస్థితి మరో పక్కన ఉంటే, మరో పక్కన జనసేన సంబంధించిన కొంతమంది నాయకులు ఇక్కడంతా కూడా జనసేనకు సంబంధించినటువంటి లోకల్ అభ్యర్థిగా ఉన్నటువంటి కొంతమంది టికెట్ ఆశించారు, కానీ ఇన్ఛార్జ్ గా బయట నుంచి ఉన్నటువంటి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గా రావడంతో కొంత అసంతృప్తి కూడా జనసేన నేతల్లో కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించినటువంటి లోకల్ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కూడా ఇటీవల పవన్ రావాలి, పిఠాపురం మారాలంటూ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడంతో పాటు కొన్ని పూజలు కూడా నిర్వహిస్తూ కొన్ని కార్యక్రమాలు కూడా గత కొన్నాళ్ళు చేస్తున్నారు. తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ సేవతులతో అతను కూడా కొంత అసంతృప్తి ఉండడం కాకుండా తనతో కూడా అత్యంత మాత్రంగానే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరో పక్కన వర్మ, నేను కూడా లోకల్ అంటూ మరో పక్కన ఆయన కూడా చెప్తున్నారు, ఆయనే ఏర్పాటు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లెక్సీలు, లేదంటే జనసేన సంబంధించినటువంటి కొంతమంది ఆశావాహులు ఏర్పాటు చేశారని కూడా ఇక్కడంతా కూడా లోకల్ గా చర్చనీయాంశంగా మారింది. కానీ కొన్నాళ్ళ నుంచి కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా స్థానికేతలో ఇక్కడ పిఠాపురం పోటీ చేయడం అనేది కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. ప్రధానంగా చూస్తుంటే ప్రస్తుతం వైసీపీని చేతుకున్నటువంటి వంకాయ గీత విశ్వనాథ్ గతంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి ఇక్కడ రావడం, ఇక్కడ గెలుపొందడం కూడా రావడం జరిగింది. గత తర్వాత కూడా ఎన్నికలకు దూరంగా ఉంది, తర్వాత ఇప్పుడైతే ఎంపీగా కాకినాడ ఎంపీగా కూడా పనిచేస్తుంది ఆమెను. ఇప్పుడు ఎంపీ పెండెం దొరబాబు స్థానంలో ఆమెను అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నింపున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతున్న నేపథ్యంలో, మరో పక్కన ఆమె స్థానిక ఇతరులైనట్టు గత కొన్నాళ్ళ నుంచి కూడా విమర్శలు చేసుకున్నటువంటి వర్మ కూడా దీనిపై కూడా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరో పక్కన చూసుకుంటే జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా స్థానిక ఇతరుడే కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారనే ఒక ప్రచారం దూరందకూడదు. ఒక్కసారిగా పిఠాపురంలో ఉన్నటువంటి యువత ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఒకసారిగా సంచలనంగా మారాయి, ఏర్పాటు చేయడంతో స్థానికులు ఫ్లెక్సీలపై మొత్తం నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న నాయకుడికి, పిలిస్తే పలికే వ్యక్తికి, అలాగే స్థానికుడికే ఓటు వేయాలంటూ ఇప్పుడు ఫ్లెక్సీలు కూడా పిఠాపురంలో చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ప్రధానంగా లోకల్ నాన్ లోకల్ పాలిటిక్స్ శురూ చేశాయని చెప్పాలి రోహిత్. అంటే ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి అని అడుగుతున్నారు అంటే పిల్లా శ్రీధర్ కానీ వర్మ వీళ్ళిద్దరే లోకల్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు లేదంటే ఇద్దరు కలిసికట్టుగా ఏర్పాటు చేయించుంటారు అని అనుకోవడానికి అవకాశం ఉందా? అంటే ఇక పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలంతా కూడా ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉంటారు. ఎందుకంటే గత కొన్నాళ్ళు ఎన్నికల్లో చూసుకుంటే పిఠాపురం లోకల్ నాన్ లోకల్ అభ్యర్థులే బరిలో ఉంటుంటారు. అంటే పెండెం దొరబాబు కూడా ఆయన రెండు బీజేపీ నుంచి వచ్చారు, 2004లో ఇక్కడ రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ నాన్ లోకల్ కావడంతో ఆయన గత కొన్నాళ్ళలో గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ముందుతోనే మళ్ళీ ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా వైసీపీని గెలవడం జరిగింది. ఆయన కొవ్వూరు ఇక్కడ కాకినాడ రూరల్ ఉన్నటువంటి కొవ్వూరు గ్రామం, కానీ ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజానీకం
కాబట్టి అక్కడ ఉన్నటువంటి బంధువర్గం కూడా పిఠాపురంలోనే ఎక్కువగా ఉండడంతో ఆయన నేను లోకల్ గానే చెప్పొస్తూ పిఠాపురంలో అయితే పనిచేస్తున్నారు. మరో పక్కన గీత కూడా ఈ విధంగా ఉండడంతో గీత కూడా వేరే ప్రాంతానికి వచ్చారని చెప్పేసి టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ విధంగానే ఉండడంతో ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి వర్మ పిఠాపురం నియోజకవర్గంలో దొంతమూరు గ్రామము దొంతపూరు గ్రామం వస్తారు అని చెప్పేసి మరో పక్కన వరం చెప్తున్నారు. అలాగే ఈ యొక్క మరొక జనసేన నాయకులు కూడా మరొక విధంగా చెప్తున్నారు. పిలా శ్రీధర్ కూడా పిఠాపురం స్థానిక నాయకుడు కాబట్టి నాకు కూడా టికెట్ ఇవ్వాలంటూ గతంలో కూడా రేసులో ఉన్నారు. కానీ ఇప్పుడు అంతా కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నారని ప్రచారం మరో పక్కన ఉన్న పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఒకవేళ వస్తే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటారా లేదా అనేది కూడా ప్రధానికి ఆశ మరొక ఆలోచనలో పడ్డారని చెప్పాలి. ఈ ఆలోచనతోనే ప్రధానంగా స్థానికులకే ఓటేద్దాం, పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని మరో పక్కన ఈ నినాదంతోనే యువత పిఠాపురం సంబంధించిన యువత ఏదైనా ఇటువంటి నినాదం తీసుకుందని కూడా మరొక చర్చ కూడా జరుగుతుంది. పక్కన టీడీపీ చేసిందా లేదంటే జనసేన ఏర్పాటు లోకల్ ఉన్నటువంటి అభ్యర్థులు చేశారా అనేది కూడా ఎవరనేది కూడా ఇక్కడంతా కూడా ఆ తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా స్థానికులకే పిలిస్తే పలికే వెతికి స్థానికులకే ఓటేద్దామంటూ ఈ ఫ్లెక్సీలు అయితే పిఠాపురంలో హాట్ టాపిక్ గా మారాయని చెప్పచ్చు రోహిత్. రైట్ ప్రకాష్, పిఠాపురంలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఫ్లెక్సీల ఫైట్ నడుస్తోంది. పిలిస్తే పలికేవాడు, స్థానికుడికే నా ఓటు అంటూ రాత్రికి రాత్రే కొన్ని చోట్ల ఫ్లెక్సీలు వెలిసాయి. జనసేన వైసీపీ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు వెలిసాయనే చర్చ జరుగుతుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు జనసేన టికెట్ను తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆశిస్తున్నారు. ఉదయ స్వస్థలం రాజమండ్రి రూరల్లోని కడియం. ఇక పిఠాపురం బరిలోనే ఉన్నారు వైసీపీ అభ్యర్థి వంగ గీతది కూడా కాకినాడ. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెం దొరబాబుది కాకినాడ రూరల్. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లోనూ గెలుపు నాన్ లోకల్స్దే అవుతుంది. పిఠాపురం టికెట్ రేసులో జనసేన నేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఉన్నారు. అలాగే టీడీపీ స్థానిక ఇన్ఛార్జ్ వర్మ కూడా టికెట్ను ఆశిస్తున్నారు.